నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహానటుడు ఎంటి రామారావు గారు డి గ్లామర్ పాత్రలో అవిటివాడిగా నటించిన కలిసి ఉంటే కలదు సుఖం చిత్ర విశేషాలు చూద్దాం. రేపు కనుపండ కదాని కొమ్ములకు రంగైపోతే తల్లిష్టు కొట్ట కొమ్మి టిసింది పత్తియా ఈ పెద్ద కదా పెద్దగదేనా చుట్టూ రా ఇస్తుంది అది మీ పెద్ద ఇంటికని ఇస్తుంది కాదు అందుకని ఆ రోగం చెప్పలేమన్నా తగిలేయా బాబు సరే మీరు పండి తిరుగు సరే పండి అదేవరా మొహాల పెట్టావు जरी पंचले कड़के इंटी ఈ చిత్రంలో చిన్నప్పుడే కరణ్ షాక్ వల్ల ఓ చెయ్యి ఓ కాలు చచ్చుపడి అవటివాడిగా మారతాడు హీరో కృష్ణయ్య. అతనికి వినాయకుడు అంటే ఎంతో భక్తి. ఆ బొజ్జదేవరను భక్తితో పూజించాక ఆ ఊరి ఆడపిల్లలందరూ కృష్ణయ్యను ఆట పట్టిస్తారు. వాళ్లకు ఘాటుగా జవాబు చెప్తాడు. కంటికి కాటుక దిద్ది కడవ నెత్తిన సర్దుకొని కులుకుతూ అడుగేసుకొని కొంటె చూపులు చూసుకొని ఊర చెరువు రేవు కాడికి ఓరి నా తండ్రి గణపయ్య సాయంకాల సమయంలో వయారంగా వచ్చిరయ్య వీరి మనసులోని మర్మమేదో చెప్పవయ్య ఆ ఆ ఆ నీళ్ళు తెచ్చే నెపము తోటి కన్ను వెయ్య కదలి వచ్చిన మగువ ఎవ్వరు దీని మగడు ఎవ్వరు దొంగ ఎవ్వరు ఆడ దొంగ ఎవ్వరు గాలి మెడలు పట్టుకొని గంపెడాసలు పెట్టుకొని కొండ లెక్క చూస్తున్నది నగనాతి కాకి గూడు పట్ట చూస్తున్నది ముంగముచి నంగనచి నంగనచి ముంగముచి ముంగముచి నీళ్ళు తెచ్చిన పముతోటి కన్ను వెయ్య కదలి వచ్చిన మగువ ఎవ్వరు దీని మగడు ఎవ్వరు దొంగ ఎవ్వరు ఆడ దొంగ ఎవ్వరు వయారి భామలార పొందే కుమరి పురుగులార తొర్రపన్ను బర్రనూరు తొర్రపన్ను బర్రనూరు మీదే మీదే నిలవండి. సంత నుంచి ఇంటికి బండిలో వస్తున్న తల్లితో పాటు ఓ కొత్త అమ్మాయిని చూస్తాడు కృష్ణయ్య. ఆమె అనాథ అని ఆమె పేరు రాధ అని తెలుసుకుంటాడు. అనాథల పట్ల కృష్ణయ్య ఎంతో ఆప్యాయతను చూపుతాడు. అతన్ని అభిమానిస్తుంది రాధ. నేను ఒక క్షణం కనపడకపోతే చంటి బిడ్డలా అల్లాడిపోతాడమ్మా. చంటి బిడ్డను అయితే నువ్వు సంకరించి వెళ్ళేదాన్ని కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయావు. మీ అబ్బాయి అమ్మా? అవునమ్మా, మా పెద్ద అబ్బాయి కిష్టయ్య. క్షమించండి అమ్మా, ఏదో తెలియకన్నాను. పర్వాలేదులే అమ్మా, దాండే ఉంది. అమ్మా అమ్మా, సరే కానీ పిల్లవరమ్మా, పర్వాలేదు, బాగానే ఉంది. ఎవరమ్మా? ఎవరో అనాథ. అనాథ? అవునాయన, నానే వాళ్ళు ఎవ్వరూ లేరట. సంతలో కనపడింది, పాపం పోనీలే మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుందని వెంట పెట్టుకు తీసుకొచ్చి. అమ్మా, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నీలాగే ఒక్కొక్క అనాథను చేరదీస్తే ఈ కనాథలే ఉండరు కదమ్మా. లేమ్మా, మంచి పని చేశా. అమ్మా, తల్లికి తగ్గ బిడ్డను పెంచుకున్నారు. మీ ఇంట్లో అందరూ ఇంతేనమ్మా? మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మను చూడు, అంత ఇంత నీకే తెలుస్తుంది. పొట్టి తీసుకో. వద్దండి. పర్వాలేదు, తీసుకో. అమ్మా
పిల్ల సిగ్గుపడుతోంది కానీ ఈ అమ్మ రేయ్ గంగలో పల్లెరా ఆ ఆ ఆ ఊళ్ళో జరిగే శ్రీరామనవమి తిరునాళ్ళలో ఇతర భక్తులతో పాటు కృష్ణయ్య రాధ పాల్గొని ఓ పాట పాడతారు. ఆ పాటలో భద్రాచల పుణ్యక్షేత్ర స్థల పురాణాన్ని అద్భుతంగా విశ్లేషించారు రచయిత కొసరాజు. మా విచిత్ర గుత్తంగా పూచింది కొంటె కోయలకు గొంతెత్తి కూచింది కన్య వసంతము కన్నెత్తి కూచింది శ్రీరామ నవమికి తిరునాళ వచ్చింది బంగారం. సీతమ్మ మెళ్ళోవి చింతాకు పతకాలు రామయ్య మెళ్ళోవి రత్నాల హారాలు రామయ్య మెళ్ళోవి రత్నాల హారాలు గోపన్న గట్టించే గుళ్ళు గోపురాలు ఏడాడ జరిగేను గొప్ప ఉత్సవాలు సింగారం. మహానటుడు కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.